మన ఇంట్లో వంటగదిలో ఏ పదార్థాలు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో సమస్యలు తీరాలి అంటే వంటగదిలో పాటించవలసిన నియమాలు ఏంటి ఇంట్లో ఈ నాలుగు పదార్థాలు ఎప్పుడూ నిండుగా ఉంటే ఇంట్లో డబ్బులు కూడా నిండుగా ఉంటాయి మరి ఆ పదార్థాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఉప్పు పసుపు బెల్లం పంచదార బియ్యం ఈ వస్తువులు ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలా చూసుకోవాలి పూర్తిగా అయిపోయేంత వరకు ఉండకూడదు ఈ పదార్థాలు ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంటే ఆర్థిక కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఉప్పు పసుపు ఈ రెండు కూడా వంటగదిలో చాలా ముఖ్యమైనవి అవునా ఎంత మంచి కూర మనం వండుకున్నా సరే ఉప్పు లేకపోతే రుచి ఉండదు పసుపుతో ఆహార పదార్థాలు రంగు సంతరించుకుంటాయి అంతేకాదు పసుపు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలుసు ఉప్పు వల్ల ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒకవేళ ఇంట్లో ఉప్పు దొంగతనం జరిగితే లక్ష్మీదేవి బయటకు వెళ్ళడానికి సంకేతమని చెప్తారు అదేవిధంగా పసుపు లేదా పసుపు కొమ్ములను వినాయకుడి ప్రతిరూపంగా కొలుస్తారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు ఉప్పుకు ఇంట్లో సమాన ప్రాధాన్యత ఉంది వీటి వల్ల ఇంటిలో శాంతి సంతోషమే కాదు కుటుంబ ఆరోగ్యానికి సంపదకు కూడా దోహదం చేస్తాయి అందుకే వీటిని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రెండు వస్తువులు విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అయితే వీటిని కలిపి ఉంచితే మాత్రం దేవత చేరి పేదరికానికి హేతు అవుతుంది కాబట్టి వేరువేరు ప్రదేశాలు వీటిని భద్రం చేసుకోవాలి ఎప్పుడూ ఇంటిని ప్రశాంతంగా ఉంచడానికే ప్రయత్నం చేయాలి దీనివల్ల సంతోషం సంపద సొంతమవుతాయి అలాగే ఇంటిలో తలుపులకు అద్దాలు అమర్చవద్దు దీనివల్ల ప్రతికూలతలు ఎదురవుతాయి ప్రవేశ ద్వారం దగ్గర వంటగది ఉంటే కుటుంబ సభ్యులకు జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు దొరికే ప్రమాదం ఉంది అలాగే వ్యాధి నిరోధకత కూడా తగ్గిపోతుంది ఒకవేళ వంటగది మార్చడానికి అవకాశం లేదనుకోండి కర్టెన్సు లేదా తలుపులు వంటివి ఏర్పాటు చేసుకుంటే ప్రతికూలతలు తొలగిపోతాయి పూజ గదికి ఎప్పుడూ కూడా చెక్కతో తయారు చేసిన తలుపులు మాత్రమే ఉపయోగించాలి మరి ఇతర లోహాలతో చేసిన వాటిని ఉంచకూడదు నైరుద్యముల క్రిస్టల్స్ ఉంచితే ఇంట్లో లేదా ఆఫీసులో అనుకూల వాతావరణం శాంతి చేకూరుతాయి ఉద్యోగం లేకపోయినా ప్రస్తుతం ఉన్న ఉద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇంట్లో ఉన్న నీటి ఏర్పాట్లను పరిశీలించాలి నీటి విధానం వాయువ్య దిశగా ఉంటే వ్యక్తిగతంగా చాలా ప్రయోజనం ఉంటుంది పసుపుకు కేవలం వైద్యం వంటల పరంగానే కాదు ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ పూజలు వివాహాల్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది పసుపు రాసిన తర్వాతే పెళ్లి పత్రికలు పంచుతారు ఆలయాల్లోని దేవుడి విగ్రహాలకు కూడా దీన్ని అలంకరిస్తారు అలాగే విష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి